దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఇది నా ధ్యాన నిమిత్తము. ఆదికాండము 12:1-1 చదువుకుందాం. ఈ ధ్యానాంశము నిన్ను నీవు అబ్రహాం విశ్వాసముతో పోల్చుకుని బలం పొందు. నిన్ను నీవు అంటే నీ విశ్వాసాన్ని అబ్రహాం విశ్వాసముతో పోల్చుకుని బలం పొందమని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తాను. చూడండి, ఆదికాండము 12:1 యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశములకు వెళ్ళము అని దేవుడు పిలిచినట్లుగా చూస్తున్నాం. అబ్రహాము ఆ వాక్యానికి లోబడి, అబ్రహాము ఆ పిలుపుకు లోబడి బయలుదేరినట్లుగా కూడా ఈ 12 మనం చూస్తాం. ప్రేర ఆలోచించండి, పిలిచినప్పుడు దేవునికి అబ్రహాముకి ఏమి సంబంధం ఉన్నదో బైబిల్లో రాయబడే అంత క్రితం ఆదికాండంలో 12 రాయబడలేదు. కానీ దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు పిలిచాడు, అబ్రహాము లోబడ్డాడు. అందుకని హెబ్రీయుల గ్రంథకర్త అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఘనపరుస్తూ ఒక మాట రాస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 చూద్దాం. చూడండి, చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయ్యిన ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగకయ్యే బయలువెళ్ళను. ఈ వాక్యం చాలా విచిత్రంగా ఉంటుందండి. ఎందుకనగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడేట యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నబట్టుకు రుజువై ఉన్నది. అంత క్రితం అబ్రహాం డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ ద గాడ్. అంత క్రితం దేవునితో అబ్రహాంకి ఏ విధమైనటువంటి అనుభవం లేదు. అబ్రహాము దేవుడు పిలిచాడు, దేవుని మాటకు లోబడలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చూడండి, ఈ వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరి ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగకయ్యే బయలువెళ్ళను. చూడండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు పిలిచాడు, ఆ దేవుడు పిలిచిన చోట బయలుదేరి పెడుతున్నాడు. నేను మీకు చూపించు దేశమునకు అన్నాడు, కానీ దేవుడు పలానా దేశానికి వెళ్ళమలేదు. ఈ దినాల్లో కూడా వాక్యాన్ని దేవుడు చాలామంది దేవుడు పిలిచినప్పుడు పిలుపుకు లోబడి వెళ్ళినవాడు ఎవ్వరూ కూడా విడిచిపెట్టలే పడలేదండి. దేవుని పిలుపునకు పిలువబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుడి సేవకు పిలిచినప్పుడు, కానీ దేవుడు ఏ పనైనా చెప్పినప్పుడు, ఇది చేయమని చెప్పినప్పుడు, దేవుడు ఖచ్చితంగా పిలిచిన వాడే నమ్మకస్తుడు, పిలిచిన వాడే దిశనిర్దేశం చేస్తాడని విశ్వాసంతో మనం వెళ్ళాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన ఇస్తుంది. ప్రియ ఆలోచించి 10 ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణ కూడా అయినాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేది కనుక అబ్రహాముకు ఎదురు చూస్తుండేది అని ఉందండి. పునాదులు దేవుడికి దేనికి శిల్పి నిర్మాణ కూడా అయినాడు, ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తుండేది. పలానా చోటకి వెళ్ళాలని తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రదేశానికి వెళ్ళాలో తెలియదు, ఆ ప్రదేశంలో ఏముంటుందో ఏముండదో తెలియదు. కానీ అబ్రహాం బయలుదేరి వెళ్ళినట్లుగా చూస్తాం. మన ఉద్యోగస్తుల జీవితంలో ఆలోచించినట్లయితే, కొంతమందిని ఒక ఊరు నుంచి ఇంకొక ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఊరిలో టీవీ కనెక్షన్ ఉందండి, ఆ ఊరిలో ఏసీలు పనిచేస్తాయండి, ఆ ఊరిలో సినిమా హాల్స్ ఉన్నాయండి, లేకపోతే ఆ ఊరిలో మార్కెట్ ఉందండి, ఆ ఊరిలో కూరగాయలు దొరుకుతాయండి, ఆ ఊరిలో రోడ్లు ఉన్నాయండి, ఆ ఊరు ఎలాంటిదని అనేకమైన ఎంక్వైరీలు చేసుకుని ఉద్యోగం జీతం ఇస్తారు. ఆ ఊర్లో నీవు చేసే పని చేయడానికి కూడా ఒక నీవు ఏ సంస్థలో పనిచేస్తావు ఆ సంస్థకు సంబంధించిన ఆఫీస్ ఉంది, అక్కడ నీతో పాటు నీకన్నా ముందు ఎంత కొంతమంది వెళ్ళి పనిచేస్తున్నాను, ఆయనను అనేక వివరములు అడిగి నీకు మంచిదని తోస్తే వెళతావు, చెడ్డదని తోస్తే నువ్వు ఆ ప్రదేశాన్ని వెళ్లకుండా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. కానీ అబ్రహాం అలా చేయలేదు. ఈ రోజున విశ్వాసంలో కూడా చాలామంది ఇదే పని చేస్తూ ఉంటారు. దేవుడు నీకు ఒక ప్రదేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ ప్రదేశంలో అన్నీ దొరుకుతాయా, అన్ని సౌకర్యాలు ఉన్నాయా, ఎలా ఉందని ఎంక్వైరీ చేసుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఈ క్రైస్తవులు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారని నేను చాలామంది దగ్గర నేను విన్నటువంటి పరిస్థితిని బట్టి నేను మీకు తెలియజేయగలుగుతున్నాను. ప్రేరు ఆలోచించండి, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసినని దేవుని వాక్యం మనతో మాట్లాడు. అందుకని రోమీలకు రాసిన గ్రంథకర్త అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఈ విధంగా ప్రశంసిస్తూ ఉన్నాడు. నీ సంతానం ఇలాగుండునని నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతారని రాయబడినదని, నీ సంతానం ఇలాగుండునని 4:18-21 చదువుకున్నాడు రోమీలకు రాసిన పత్రిక. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అవునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణకు ఆధారం లేదు, తనకన్నా ముందు ఎవరైనా సీనియర్స్ లేరు, తనకున్నటువంటి తల్లిదండ్రులు కానీ ఎవరైనా భక్తిపరులు లేరు, లేకపోతే పలానా విశ్వాసులు సేవకులు ఉన్నారా, ఎవరిని కనుక్కుంటాను కాకపోతే నిరీక్షణకు ఆధారమే లేదు.
కానీ అటువంటి సమయంలో నిరీక్షణ కలిగిన మరి యొక్క విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ల వయసు గలవాడు అయ్యుండి అప్పటికే తన శరీరం మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందినని దేవుని వాక్యం అనేది. చూడండి ప్రియరా, ఇది నీ విశ్వాసము అబ్రహాం విశ్వాసంతో పోల్చుకోమని దేవుని వాక్యం మిమ్మల్ని వేడుకుంటుంది. ప్రియరా ఆలోచించండి, నీ విశ్వాసాన్ని అబ్రహాం విశ్వాసంతో పోల్చుకొని బలం పొందు. అబ్రహామును పిలిచిన దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. అబ్రహాంకు వాగ్దానం చేసిన దేవుడే నిన్నుకు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాంతో ఉన్న దేవుడే నీతోనూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతి పొందడని హెబ్రీయుల రాసిన పత్రిక 13 అధ్యాయం ఉంది. ఆ ప్రభువే, ఆ ఆదరణకర్తే, ఆ దేవుడే, ఆ మనకు వాగ్దానం మనల్ని పిలిచిన దేవుడే మనతో ఉండి మనల్ని బలపరుస్తాడు గనక ఆ పిలుపుకు లోబడి అబ్రహాం విశ్వాసంతో ఉన్న అబ్రహాం విశ్వాసాన్ని బలపరిచిన దేవుడే మన విశ్వాసాన్ని ఇక్కడ బలపరుస్తాడు గనక ఆయన ఎప్పుడప్పుడు కూడా నేను విన్నవుడు ఎనబాయడని చెప్పాడు గనక నీతో చెప్పినది నేను నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పిన దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. అబ్రహాం విశ్వాసంలో ఉన్నటువంటి అబ్రహాం జీవితాన్ని ధ్యానించి ఆయన విశ్వాసంలో బలం పొందినట్లు మనం కూడా బలం పొందాం. అటు విశ్వాసం దేవుడు దయచేయును గాక. ఆమేన్.